హైదరాబాద్ మెట్రో రైలు సెకండ్ ఫేజ్ కు సంబంధించి ఆనాడు ఏదైతే ఫస్ట్ ఫేజ్ లో అనేక లింకులు గ్యాపులు ఉన్నాయి ఉదాహరణకి నాగోల్ నుంచి శంషాబాద్ రాయదుర్గ నుంచి కోకపేట ఎంబీఎస్ బస్ స్టాండ్ నుంచి చాందాయిగుట్ట మియాపూర్ నుంచి పటాన్చెరు ఎల్బి నగర్ నుంచి అయ్యత్ నగర్ ఈ స్ట్రెచెస్ ఐదు స్ట్రెచెస్ లో సుమారు 76.4 కిలోమీటర్స్ 76.4 కిలోమీటర్లు కొత్త రైల్వే లైన్ని అంటే మెట్రో రైలుని ఏర్పాటు చేయడం కోసం సుమారు 24,269 కోట్లు డిపిఆర్ ప్రిపేర్ చేశారు. ఇది పిపిపి మోడ్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల జేబీలో పీపీపీ మోడ్లో నిర్ణయించాలని ఈ డిపిఆర్ ని కేంద్ర ప్రభుత్వానికి పంపటానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో గాని ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ లో గాని సుమారు 16-17 వేల కిలోమీటర్లు రోడ్లు నిర్మించాల్సి ఉంది. ఇప్పుడు అంటే ఇంతకు ముందు ఏసీ కొన్ని రెన్యువల్ చేయాల్సినవి ఉన్నాయి, కొన్ని కొత్త రోడ్ల ఫార్మేషన్ చేయాల్సింది ఉంది. ఉదాహరణకి ప్రతి గ్రామం నుంచి మండల హెడ్ క్వార్టర్ కి, ప్రతి గ్రామ పంచాయతీ నుంచి మండల హెడ్ క్వార్టర్ వరకు తప్పనిసరిగా బీటీ రోడ్డు ఉండాలని, ప్రతి మండల హెడ్ క్వార్టర్ నుంచి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కి డబల్ రోడ్డు ఉండాలని, ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ నుంచి హైదరాబాద్ కి 4 లైన్ ఉండే విధంగా, అది పంచాయతీరాజ్ రోడ్డు కానీ ఆర్ఎండ్బి రోడ్డు కానీ ఏర్పాటు చేయాలన్నది ఈ ప్రభుత్వం యొక్క కృత నిశ్చయం. కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేదు, అయినా ప్రజల అవసరార్థం, ప్రజల యొక్క సౌకర్యార్థం ఇది చేయాలి అనే దృఢ సంకల్పంతో కేబినెట్ నిర్ణయం తీసుకొని దీనిని పీపీపీ మోడ్లో ఆర్ఎండ్బి పంచాయతీరాజు ప్రతి పాత జిల్లాని ఒక యూనిట్ తీసుకొని ప్రతి పాత జిల్లా ఒక యూనిట్ గా ఆర్ఎండ్బి సెక్టార్ ఒకరు కొన్ని రోడ్లు, పంచాయతీరాజ్ సెక్టార్ కొన్ని రోడ్లు రాబోయే 4 సంవత్సరాలని దృష్టిలో పెట్టుకొని ఇంజనీరింగ్ శాఖలో ముఖ్య అధికారులతో అన్ని డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ శాఖ ముఖ్య అధికారులతో ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసి ఈ కమిటీ ద్వారా పిపిపి మోడ్లో వివిధ రాష్ట్రాల్లో ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారో అక్కడుండే మోడల్స్ అన్నిటినీ తెప్పించుకొని డిపిఆర్ చేయటం కోసం ఈనాడు కేబినెట్ ఆమోదించడం జరిగింది. టెంటేటివ్గా పంచాయతీరాజు ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్లు ఇందాక నేను చెప్పిన స్టైల్లో పూర్తి చేయాలంటే సుమారు 25,000 నుంచి 28,000 కోట్ల రూపాయలు రిక్వైర్మెంట్ ఉంది. వీటిని రాబోయే 4 సంవత్సరాలలో పిపిపి మోడ్లో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దానికి కావలసిన డిపిఆర్ కోసం ఈ రోజు కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. అదే రకంగా ఉస్మానియా ఆసుపత్రికి సంబంధించిన ప్లేస్ ని గోష్మాల్లో ఇవ్వటం కోసం రాష్ట్ర కేబినెట్ ఆ స్థలం ఇవ్వటం కోసం ఆమోదించడం జరిగింది. అదే రకంగా ములుగులోని గిరిజన విశ్వవిద్యాలయం కోసం 211 ఎకరాలని భూమిని ఆ విద్యా సంస్థ కోసం కేబినెట్ ఆమోదించడం జరిగింది. ప్రతిష్టాత్మకంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకి